నమస్తే, వెల్కమ్ టు ప్లస్ 8 మూవీ న్యూస్. ట్రెండ్ క్రియేట్ చేస్తున్న క్రేజీ సీక్వెల్స్. జగ్గన్న ఏ ముహూర్తాన బాహుబలికి సీక్వెల్ ని చేశాడో గానీ ఇప్పుడు టాలీవుడ్ తో పాటు యావత్ దక్షిణాదితో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఫస్ట్ పార్ట్ హ్యూజ్ హిట్ అయితే సీక్వెల్ ఫ్లాప్ అవుతుందనే ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ బాహుబలి 2 సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో దక్షిణాదిలో క్రేజీ సీక్వెల్స్ పరంపరం మొదలైంది. బాహుబలి సెంటిమెంట్ తో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలు క్రేజీ స్టార్స్ కూడా వరుస సీక్వెల్స్ చేస్తూ అదే స్థాయిలో భారీ విజయాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. బాహుబలి స్ఫూర్తితో వచ్చిన కేజీఎఫ్ 2 తొలిపాటికి మించిన బడ్జెట్ తో మరిన్ని ప్రత్యేకతలతో రూపొందించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లను మించి వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచి బాహుబలి ట్రెండ్ ని కంటిన్యూ చేసి సీక్వెల్స్ కూడా బ్లాక్ బాస్టర్స్ అవుతాయని మరోసారి నిరూపించింది. దీంతో తెలుగు తమిళ భాషల్లో మరిన్ని సినిమాలు సీక్వెన్స్ కు శ్రీకారం చుట్టాయి. కేజీఎఫ్ 2 ని దృష్టిలో పెట్టుకొని అడవి శేష్ తో హీరో నాని హిట్ 2 సీక్వెల్ ని నిర్మించడం, రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అనిపించుకోవడమే కాకుండా ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ ని సాధించడం తెలిసిందే. త్వరలో దీనికి సీక్వెల్ గా పార్ట్ 3 ని కూడా చేయబోతున్నాం అంటూ ప్రకటించారు కూడా. నాని పార్ట్ 3 లో హీరోగా నటించబోతుండటంతో పార్ట్ 3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీతో పాటు అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్పకు ప్రస్తుతం సీక్వెల్ ని చేయబోతున్నారు. పుష్ప ది రూల్ పేరుతో రూపొందుతున్న ఈ సీక్వెల్ ని భారీ స్థాయిలో ఫస్ట్ పార్ట్ కి పూర్తిగా భిన్నంగా ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ కీలక ఘట్టాలని బన్నీపై పులి ఫైట్ ని చిత్రీకరించబోతున్నారు. ముందు పుష్పకు సీక్వెల్ చేయాలనే ఆలోచన లేకపోయినా కథానుసారం స్టోరీ డిమాండ్ మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ కి అనుగుణంగా సీక్వెల్ ని చేయాలని చివరి నిమిషంలో నిర్ణయించుకున్నారు. ఫస్ట్ పార్ట్ ఊహించని విధంగా ఉత్తరాదిలోనూ రికార్డులు సృష్టించడంతో పార్ట్ 2 ని మరింత స్పెషల్ గా మరిన్ని ప్రత్యేకతలతో సిద్ధం చేయబోతున్నారు. ఇదే ట్రెండ్ ని బోయపాటి శ్రీను కూడా కంటిన్యూ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన అఖండ సంచలన విజయాన్ని సాధించడంతో దీనికి కొనసాగింపుగా సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్టోరీని లాక్ చేసి టీమ్ త్వరలోనే సీక్వెల్ గా అఖండ 2 ని సెట్స్ పైకి తీసుకొస్తారట. ఇదే ఊపులో కార్తికేయ 3 ని కూడా ప్లాన్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. సీక్వెల్స్ కాశుల వర్షం కురిపిస్తుండటంతో హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ ట్రెండ్ ని క్రేజీగా ఫాలో అవుతుండటం విశేషం. సో గాయస్, చూసారుగా, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.